శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క వడ్డేపల్లి చెరుకట్ట మీద సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో పూజ చేసినట్లయితే కుజదోషము, నాగదోషము, సర్పదోషాలు, అన్ని దోషాలు పోయి వివాహం కాని వాళ్ళకి శీఘ్రంగా వివాహం అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వల్ల అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ చాలా కాలం నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది. ఎంతో ప్రతిష్ట చెందినటువంటి ఆలయం. ఈ ఆలయంలో పూజలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఇది ప్రత్యక్షంగా భక్తుల యొక్క అనుభవంగా ఉంది అన్నమాట. దాదాపు చాలా కాలం నుంచి 10 ఏళ్ళ నుంచి ఈ ఆలయం ఉంది. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం. పక్కన ఉపాలయాలుగా మహాగణపతి ఆలయం ఉంది. తర్వాత అటుపక్క ఉపాలయంగా ఆంజనేయ అభయాన స్వామి ఆలయం ఉంది. తర్వాత ముందు శివలింగ ప్రతిష్ఠ ఉంది. తర్వాత అక్కడ రామపాదాలు, నవగ్రహాలు, మండపం ఉంది. ఇక్కడ ఒరిజినల్గా పుట్ట దానంతటిదే పుట్ట ఉద్భవం అవుతుంది. ఇక్కడ పుట్ట పెద్ద పుట్ట నాగుల చవితి, నాగుల పంచమి నాడు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తాము. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు అభిషేకం చేసి కళ్యాణం చేస్తాము. తర్వాత ఏంటంటే ఈ హనుమత్ జయంతికి నాడు స్వామి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తాము. మా గణపతికి వినాయక చవితి నాడు ప్రత్యేక పూజ చేస్తాం. మంగళవారం కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి విశేషమైనటువంటి అభిషేకాలు పొద్దున 7:30 నుంచి 10:30 దాకా చేస్తాం. తర్వాత 10:30 నుంచి 11:00 దాకా అలంకారం అయ్యాక మళ్ళీ 11:30 నుంచి 1 గంట దాకా అర్చన చేస్తూనే ఉంటాం అన్నమాట. ప్రతి నిత్యం ప్రతి మంగళవారం నాడు.